చేతులపైన ఒకవేళ మీరు సన్స్క్రీన్ బాగా వాడాలి అని అనుకుంటే కనుక 10 రోజుల్లో మీరు ఒక సన్స్క్రీన్ బాటిల్ 60 ml బాటిల్ మీరు ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే చాలామంది అంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అంటారు, మేము అసలు ఎండకే వెళ్ళామనండి అని అంటారు. మీరు ఎండకు వెళ్ళినా వెళ్ళకున్నా లెక్క లేదండి. మనము ఇంట్లో వాస్తు ప్రకారంగా కట్టుకుంటే ఇంట్లో ఎండ గాలి అనేది కంపల్సరీగా రావాలని కట్టుకుంటాం. దాంతో మనకి ఎండ గాలి అనేది తగలకుండా మనకు ఉండదు, ఇంపాసిబుల్. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమని అంటారంటే, మేము అసలుకి బయటికే వెళ్ళాం కదండి, మాకు ఎండ ఎలా తగులుతుంది అని అంటారు. మీరు గంటన్నర మీరు వంటగదిలో మీరు టైం స్పెండ్ చేశారు అని అంటే అది మీకు ఎండకి డెఫినెట్లీగా సన్ ఎక్స్పోజర్ అవుతుంది. అంటే కిటికీలోంచి వచ్చేది కూడా ఎండని. సో వంటింట్లో ఉండి నేను ఎండకి తగలట్లేదు అని అంటే కుదరదండి. మీకు అక్కడ తెలుసుకోవాల్సింది సన్ స్క్రీన్ బాగా పెట్టుకోవాలి. ఎండ ఎప్పటికీ మన దగ్గరికే వస్తుంది తప్ప మనం ఎండలోకి వెళ్ళమండి. సో సన్ స్క్రీన్ అనేది చక్కగా వాడుకోవాలి, లావుగా దట్టంగా పెట్టాలి.